साइबराबाद पुलिस कमिश्नरेट के गच्चीबौली कुकटपल्ली और रामचंद्रमपुरम पुलिस स्टेशन हुदूद में चेन स्नैचिंग करने वाली टोली के दो अरकान को पुलिस ने हिरासत में लिया है। पुलिस कमिश्नर साइबराबाद स्टीफन रविंदर ने इस टोली के दो अरकान को आज मीडिया के रूबरू पेश किया। उन्होंने बताया कि ईरानी टोली 22 जुलाई को गुलबर्गा से शहर हैदराबाद आई और 25 जुलाई को गच्चीबौली कुकटपल्ली और रामचंद्रपुरम में, जबकि 26 जुलाई को मियांपुर में चेन स्नैचिंग की वारदात अंजाम दी। सीपी के मुताबिक दोनों ने मियांपुर से बीएचएल के रास्ते फरार होने की भी कोशिश की, ताहम पुलिस ने चौकसी इख्तियार की हुई थी। हेड कांस्टेबल यादैया तीबस और राविलू ने दोनों मुलजिमीन की शिनाख्त कर उन्हें हिरासत में ले लिया। स्टीफन रविंदर ने बताया है कि हेड कांस्टेबल यादैया इस दौरान चाकू के हमले में जख्मी हुए हैं और अस्पताल में जेरे इलाज हैं। गिरफ्तार किए गए अफराद के कब्जे से एक पिस्तौल, 15 कारतूस, रिवॉल्वर, 2 मोबाइल फोन, 1 मोटरसाइकिल और 2 चाकू बरामद किए गए हैं। साइबराबाद पुलिस कमिश्नर स्टीफन रविंदर ने चेन स्नैचर्स को गिरफ्तार करने वाले पुलिस एहलकारों की सिफारिश की है। साइबराबाद पुलिस CCS के चंदना हिस्सी यादैया, पुलिस कांस्टेबल रवि, पुलिस कांस्टेबल देबेश शांति भद्रतला परीक्षण लो तेलंगाना स्टेट पुलिस मरियु साइबराबाद पुलिस अग्रस्थानंलो निलिपारु। ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 చోట్లు కత్తిపోట్లు దిగుతున్నా ఈ కరుడుగట్టిన చైన్ స్నాచర్స్ని ఏమాత్రం పట్టు వదలకుండా పట్టుకోవడం జరిగింది। ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ తెగువ ధైర్య సాహసాలు ప్రజల్లో పోలీసుల పట్ల మరింత నమ్మకాన్ని పెంచాయి। విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు మరియు ధనము కాపాడగలిగారు। గ్రీవియస్ ఇంజరీస్ ఉండి బ్లడ్ బ్లీడింగ్ అవుతున్న వెనకంజేయలేదు। మరి ఇప్పటి వరకు ఒక దర్ స్నాచర్స్ వరకు మనం పట్టుకోవడం జరిగింది। వీళ్ళు కర్ణాటకకు చెందిన నోటోరియస్ ఆఫెండర్స్గా మనము గుర్తించాము। ఇప్పటి వరకు మనకి ఆ రోజు ఈ హత్యాయత్నంలో వాడిన నైఫే కాకుండా సబ్సీక్వెంట్గా మనకి ఒక రివాల్వర్ అండ్ 2 లైవ్ అమ్యునిషన్, ఒక తపంచా మరియు 13 లైవ్ అమ్యునిషన్, 2 మొబైల్ ఫోన్స్, 1 పల్సర్ బైక్, దొంగిలించిన 3 గోల్డ్ చైన్స్ ఈరోజు వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది। అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇషాన్ అండ్ రాహుల్, వీళ్ళిద్దరూ గుల్బర్గాకు చెందినవారు, అక్కడ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి। సో ప్రధానంగా చూస్తే అక్కడ కూడా కర్ణాటక పోలీస్ మీద కూడా రీసెంట్గా అక్కడ ఒక జ్యువెలరీ షాప్ని దొంగిలించే క్రమంలోని వాళ్ళిద్దరిని అటాక్ చేసి అక్కడ కూడా గ్రీవియస్ ఇంజరీస్ చేయడం జరిగింది। మరి ఈ వివరాలు నేను మా డీసీపీ క్రైమ్స్ని చెప్పమని కోరుతా ఉన్నాను। అసలు ఇన్సిడెంట్ ఎట్లాగ అయింది, ఏ నేపథ్యంలో అయింది, మరి